AP Vyaptanga, Liquor Shopulaku, Velluvara, Darkastulostunte, Rayalaseema, Jillalo Matram, Antanta Matrangane, application Lochai. Rajakeyalato, Hot Gasimalo, Takkuva Darkastulu Ravadam, Charchaniyamsanga Marindi. Sri Satya Sai, Tirupati, Annamayya, Chittoor Jillalo, Takkuva, Madhyam Shopulaku, Darkastulochai. Palu Rashtralato, Sarihattulu Panchukuntunna Rayalaseemalo, Anuhyanga, Taggayi, Liquor Tender Applicationlu. Sagatuna, Okko Shopuku, Sri Satya Sai Jilla, Tirupati Jillalo, 16 Darkastulu Raga, Annamayya Jillalo, Pantamid Darakastalu, Chiturlo, Irevaka Darakastalu, Matra Meuchai. Ate Vyaparlu, Liquor Syndicate Gai Erpatantore, E. Parasiti Erpatinde. Kondi Pranta Lo, Rajaki Karnalato Kuda, Darakastalu Tagai. Ikastri Satya Sai Chilalu Excess Saka Kanisam Renduvela Darakastalostani Asenchaga Syndicate Karnanga Asanke Taginde Kanagani Palilo O Mandala Lo Keoka Dukanamundi Diniki Kevalam Nalgu Darakastalochai Anantapuran Chilalo Nityam Rajukarato Hot Gaunde Tari Patrilo Tomid Dukana Lundaga Okoka Dukanaki Mur Chopana Darakastalochai Rural Mandala Lo Murdukana Lundaga Rendindiki Rendu Chopana Oka Dukanaki Mur Darakastalochai Machi Male Okaru Mundagane Hitcherical Chedanto, Darakastalu Tagipoyayani, Rajakeya Vargallo, Charcha Sagutondi. Raitika, Rayalaseemalo, Liquor Darakastulaku Sambandhinchi, Marinta Samacharam Andinchenduku, Rayalaseema Regional Coordinator, Prakash Andubatlo Unnaru, Prakash. Madhyam Dukanalaku Sambandhinchi, Edaithe Application lo chala takkuva vachayani kuda anipistundi endukante Rayalaseema jillalo vyaptanga chusukunnatlayite takkuva darakastulu chesukunnattu kuda battabayalaindi edaithe Tadipatri Kamalapuram niyojakavargallo rendu moodu darakastule veyadam paina kuda kontha anumanalu kuda vyaktamavutunnayi aithe adhikarulu matram 10 darakastula paina untene parishilistam ane vidhanga chebutunnappatiki kuda rendu moodu darakastultone akkada దుకాణాలకు ఎవరైతే అప్లికేషన్లు వేయడం జరిగింది అంతేకాకుండా ఇక సత్యసాయి జిల్లా తిరుపతి బాపట్ల అన్నమయ్య జిల్లాల్లో కూడా అతి తక్కువగా వేశారు ఏదైతే అప్లికేషన్లు అదేవిధంగా చిత్తూరు జిల్లాలో కూడా అతి తక్కువ దరఖాస్తులు వచ్చాయని కూడా అధికారులు అంటున్నారు అదేవిధంగా ఇది సిండికేట్ కు దారి తీస్తుందనే విషయంపై కూడా అధికారులు ఆరా తీసే పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యం కొన్ని ప్రాంతాల్లో ఏదైతే చిత్తూరు జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కొన్ని నియోజకవర్గాల్లో రాజకీయ పలుపుడి బాగా వినిపించింది ప్రధానంగా చూసినట్టయితే పడమటి నియోజకవర్గాల్లో కూడా రాజకీయ ప్రాధాన్యత సంతరించుకోవడంతో కూడా దరఖాస్తులు తగ్గాయని కూడా తెలుస్తుంది అదేవిధంగా తిరుపతికి సంబంధించి ఏదైతే 227 షాపులకు గాను 3750 అప్లికేషన్లు రావడం అదేవిధంగా చిత్తూరు సంబంధించి 104 షాపులకు గాను 2258 అదేవిధంగా అన్నమయ్య జిల్లాకు సంబంధించి 111 షాపులకు గాను 2130 అప్లికేషన్ రావడం జరిగింది అదే వైఎస్ఆర్ జిల్లాకు సంబంధించి 139 షాపులకు గాను 3198 సత్యసాయి జిల్లాకు సంబంధించి 87 షాపులకు గాను 1437 అప్లికేషన్లు రావడం అదేవిధంగా అనంతపురం సంబంధించి 136 దుకాణాలకు గాను 3100 అదేవిధంగా నంద్యాలకు సంబంధించి 105కు గాను 2180 అప్లికేషన్లు రావడం అదేవిధంగా కర్నూలుకు సంబంధించి 99 షాపులకు గాను 3020 అప్లికేషన్ రావడం జరిగింది ఈ విధంగా చూసుకుంటే ఏదైతే తూర్పు నియోజకవర్గాలు అంటే మనం చూసినట్టయితే ఏదైతే తూర్పు ప్రాంతంలో ఉన్న పశ్చిమ గోదావరి అదేవిధంగా ఈస్ట్ గోదావరి అదేవిధంగా కృష్ణా తదితర ప్రాంతాలు పోల్చుకుంటే మాత్రం ఈ రాయలసీమ జిల్లాల్లో తక్కువగా దరఖాస్తులు వచ్చాయని కూడా తెలుస్తుంది ఏదైతే ఒక షాపుకి సంబంధించి సుమారు 16 మంది నుంచి 21 మంది వరకు కూడా పాల్గొనడం జరిగింది అంతేకాకుండా కొన్ని చోట్ల రాజకీయ పలుకుబడితో అడ్డుకున్నారు ఎవరు ఎమ్మెల్యే చెప్పినప్పటికీ కూడా వేయకూడదు అని ఎమ్మెల్యే చెప్పారంటూ కూడా కొంతమంది హడావిడి చేయడం అనంతరం కూడా అప్లికేషన్లు ఆన్లైన్ లో ఉన్నప్పటికీ కూడా కొంతమంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు అనేది కూడా తెలుస్తుంది అయితే దీన్ని పూర్తిగా తోసిపుచ్చే పరిస్థితి కనిపిస్తుంది మద్యం అది సంబంధించి ఎక్సైజ్ అధికారులు మాత్రం దీన్ని పూర్తిగా తోసిపుచ్చుతున్నారు ఎందుకంటే ఎక్కడ కానీ సిండికేట్ కాలేదు సిండికేట్ అయి ఉంటే 1-2 దరఖాస్తులు మాత్రమే వచ్చేవి అయితే ఈసారి మనం చూసినట్టయితే పెద్ద ఎత్తున ఆదాయం వచ్చింది అంతేకాకుండా పెద్ద ఎత్తున అప్లికేషన్ వేయడం కూడా జరిగిందని కూడా చెప్తున్నమాట ఏది ఏమైనప్పుడు కూడా మనం చూసినట్టయితే రాయలసీమ జిల్లాలకు సంబంధించి కొంత తగ్గిన మాట వాస్తవమే అని కూడా తెలుస్తుంది రైట్ థ్యాంక్ యూ ప్రకాష్